వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. గారెలండి, తెలుగు వారికి గారెలకి విడదీరా అని అనుబంధం అని చెప్పచ్చండి. పండగ వచ్చినా ఫంక్షన్ వచ్చినా ఏదైనా సరే మనం గారెలు చేసుకొని తీరాల్సిందే. మా స్టైల్లో చేసుకొని చూడండి గారెల్ని, కరకరలాడుతూ భలే బాగుంటాయి. గారెలకు కావలసిన పదార్థాలు, మేమిక్కడ ఒక పెద్ద గ్లాసు మినపప్పు తీసుకున్నామండి. మినపప్పుని బాగా కడుక్కొని ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోండి. దాని తర్వాత గారెల్లో కావలసిన పదార్థాలు, ఒక 4-5 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి, ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ది, ఒక స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మీ రుచికి తగినంత ఉప్పు, ఒక చిన్న అల్లం ముక్క. రెండు 3 గంటల నానిన మినపప్పుని చేత్తో నీళ్లు రాకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మిక్సీలో వేసుకున్న మినపప్పుని పల్స్ బటన్తో ఒక 4-5 సార్లు పల్స్ చేయండి. దాని తర్వాత కొంచెం నీళ్లు కలుపుకొని ఒక 2-3 స్పూన్లు అండి, అంతకంటే ఎక్కువ వేయకండి, జారైపోతుంది. మళ్ళీ ఒకసారి పల్స్ బటన్ ప్రెస్ చేసి పిండిని కొంచెం బరక్గా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మనం మినపప్పుని మిక్సీలో వేసుకునేటప్పుడు కొన్ని మినపప్పును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిలోకి ఈ మినపప్పు వేసుకోండి. తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, మీ రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. మనం పిండిలోకి కొన్ని మినపప్పు వేసుకున్నాం కదండి, అలా వేసుకోవటం వల్ల గారె బాగా క్రిస్పీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ ట్రిక్ను కూడా. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసిన తర్వాత పిండిలోకి గాలి కొట్టండి. మీరు చూడండి ఎలా మేము పిండిలోకి వేళ్ల సహాయంతో గాలి కొడుతున్నట్టు చేస్తున్నామో. ఇది మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఇలా చేయాలండి. గ్రైండర్లో వేసుకునే పని అయితే ఇలా గాలి కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా చేయడం వల్ల మీరు వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదండి. గారె నూనె అస్సలు లాగదు. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి మార్చుకోండి. మీ చేతిని నీళ్ళల్లోకి తడుపుకొని ఇప్పుడు పిండిని నిమ్మకాయంతగా తీసుకొని ఒక పాలిథిన్ పేపర్ మీద కానీ గుడ్డ మీద కానీ మీకు దేని మీద కంఫర్ట్ ఉంటే దాని మీద గారెల్లాగా ఒత్తుకోండి. మధ్యలో ఒక రంధ్రం పెట్టుకొని నూనెలో వేసుకొని ఒక 4-5 గారెలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం హైలోకి మార్చుకొని మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోండి. వీటిని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోండి. మనలో చాలా మందికి గారెని డైరెక్ట్గా నూనెలో వేయాలంటే భయం ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఇలాంటి చిల్లులు గట్టి ఒకటి తీసుకొని దాన్ని తడుపుకొని ఒకసారి పిండి దాని మీద పెట్టి గారెలాగా వేసుకొని నూనెలోకి జార విడవండి. ఇలా వేసుకున్నా గారెలు బాగానే వస్తాయండి. వీటిని కూడా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోండి. అంతేనండి, చాలా ఈజీ అండి గారెలు వేసుకోవటం. ఒకసారి ట్రై చేయండి మేం చెప్పినట్టు.